హాయ్ అండి, నేను మీ కుమారిని. ఈరోజు చేయబోతున్న రెసిపీ కొబ్బరి జావ. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చేయొచ్చు. వచ్చే వినాయక చవితికి, అదేవిధంగా వరలక్ష్మి దేవతలకి ఈ విధంగా ట్రై చేయండి. మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తోటి అయిపోతుంది ఇది. కానీ మీరు వరలక్ష్మి దేవతలకి నైవేద్యం కింద పెట్టినట్లయితే చాలా స్పెషల్గా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కంపల్సరిగా కామెంట్ చేయండి. ఒక పావు గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి 2 గంటల పాటు నానబెట్టుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. అదేవిధంగా పావు గ్లాస్ బియ్యానికి 1/4 కేజీ బెల్లం అయితే సరిపోతుందండి. అదేవిధంగా కొబ్బరికాయ 1 తీసుకోవాలి. అవి చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలండి. దీని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని, అదేవిధంగా కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోశలు వేసే రుబ్బులాగా ఉండాలండి. దీని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె లేదా తపాల్ని పెట్టుకోవాలి. ఇందులో 1-2 లోటాల వాటర్ అనేది వేసుకోవాలండి. అదేవిధంగా 1/4 కేజీ బెల్లాన్ని కూడా వేసుకోవాలి. 1/4 గ్లాస్ బియ్యానికి 1/4 కేజీ బెల్లం అయితే సరిపోతుంది. నేను బెల్లాన్ని అదేవిధంగా పంచదారని కూడా తీసుకుంటున్నానండి. ఈ బెల్లం అనేది బాగా కలిసిపోయే వరకు బాగా హీట్ అవ్వాలండి. ఈ వాటర్ అనేది బాగా మరిగిపోవాలి. ఈ బెల్లం అనేది బాగా కరిగిపోయి బాగా ఈ అసలు అనేది బాగా మరగాలండి. బాగా మరిగిపోయింది కదా, ఇందులో మనము గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో యాలకుల పౌడర్ అది వేసుకుంటే ఫ్లేవర్ అది బాగుంటుందండి. ఇది బాగా ఉడికిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవడమే. అంతేనండి, కొబ్బరి జావ రెడీ అయిపోయింది. మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఫాస్ట్గా చేసేవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాట మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.